ఏసీ రూమ్ లలో కూర్చొని ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు రావాలి ఇక్కడికి, మేము గంటన్నర నుంచి చేస్తున్నాం ఇక్కడ ధర్నా. ఏ ఒక్కరు కూడా గచ్చలేరు ఇక్కడ. అరే ఏఈకి బాధ్యత లేదా, లేకపోతే డిఈకి బాధ్యత లేదా, ఎవరికి బాధ్యత లేదా? అందరికందరు లీవ్ లో ఉన్నారని చెప్తున్నారు. రిపోర్ట్ చేయి, అరెస్ట్ చేపియా అన్న, అరెస్ట్ చేపియా సార్. ఐదు నిమిషాలలో నేను ప్రపంచానికి చూపిస్తుండు, 5 నిమిషాలలో చూపిస్తా. ఏసీ రూమ్స్ లలో కూర్చొని బిందాస్ గా వాళ్ళు చెప్తున్న మాటలు వినుకుంటూ, వీళ్ళు చెప్తున్న మాటలు వినుకుంటూ మాకేం పన్నెక ఇక్కడ. మేము ప్రజల ఇవాళ మేము అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఒక 2-3 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాయిలో డీసీ గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో ఈఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉన్న సమస్యల గురించి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, ఒక బాక్స్ డ్రైన్ కట్టడానికి 6 నెలల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. సంవత్సరాల తరబడి ఈ ప్రాంతం ఓల్డ్ మిర్జాల్ కూడా అనేది మునిగిపోతుంది నీళ్లతోటి. మేము ఎన్నిసార్లు రిమైండ్ చేస్తున్నాం, ప్రతి సందర్భంలో ఇక్కడ నీళ్లతోటి మునిగిపోతుంది, ప్రజల కోసం పనిచేయండి, మా ఇంట్లో వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి కూడా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళకు చలనం లేదు. కాబట్టి మేము ఇవాళ వచ్చి మీ ద్వారా, మీడియా ద్వారా ఇది లోకానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాల్సిన, ఆయనకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడికి పోండి, ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ప్రజలకు సంబంధించిన ప్రజావాణి పెట్టినరు, ప్రజాపాలన అంటున్నారు, ప్రజల కోసం పాలన చేయాలంటే ఈ విధంగా ఉంటుందా? జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, ప్రభుత్వం చెప్పేదానికి విరుద్ధంగా ఇక్కడ పనిచేస్తుండ్రు అనేది ఇది సాక్ష్యం కనిపిస్తుంది అనేసి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి దగ్గర వెళ్లి ఇక్కడున్న కాలనీ వాసులని, ఇక్కడున్న బస్తీ వాసులను తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి సమస్య పైన వాళ్ళు చేసేంత వరకు ఇదే విధంగా ధర్నాకు కూర్చుంటామని మేము తెలియజేసుకుంటున్నాం ఇక ముందు. ఎందుకంటే వినతి పత్రాలు ఇప్పుడు నా దగ్గర ఇంత ఫైల్ అయింది, 6 నెలల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రిమైండర్లు పెడుతున్నాం. ఎన్నిసార్లు రిమైండర్లు పెట్టినా వాళ్ళ దగ్గరలో చలనం లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మీరు ఒక్కసారి ఈ విజువల్ ని చూడండి, ఒక్కసారి మీరు ఈ విజువల్ ని చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత ఘోరం, ఇక్కడున్న ప్రజలు బయటికి వెళ్లాలంటే ఎట్లెళ్తారు? ఒక 6-7 నెలల నుంచి ఈ విధమైన పరిస్థితి కల్పించి వాళ్ళు చలనం లేకుండా ఉండడం ఎంత సమంజసమో ఒక్కసారి తెలియాలి. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ఎందుకంటే మా ఓపికలు నశించిపోయినాయి చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం, బతిమ్లాడినాం, కాలనీ వాసులను తీసుకెళ్లి
ఆఫీసులో వినతి పత్రాలు ఇచ్చినాం, ఆయన వాళ్ళు స్థల చలనం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ముందు ప్రతిరోజు ఇదే విధమైన కార్యక్రమాలు చేపడతామనేసి కూడా, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన పనులు చేయమంటున్నాం కానీ మాదో మా కార్పొరేటర్తో పనులు చేయమని చెప్తలేము. తప్పకుండా పనులు చేయకుండా చేసే విధంగా అధికారుల మీద పోరాటం చేస్తాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరి ఒత్తిడితో సహకరిస్తలేరు అనుకుంటారు సార్?